స్థానిక విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ సిబ్బంది ఆకుల లోవరాజు అనే కార్ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన పెందుర్తిలో చోటు చేసుకుంది బాధితుడు లోవర్ రాజు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి తాను పీలా రాజబాబు వద్ద కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నానని సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తమ యాజమాన్య రాజబాబు బ్యాంక్ అధికారులతో మాట్లాడేందుకు లోపలికి వెళ్లగా తాను బీఆర్టిఎస్ రోడ్ లో గల విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద కారు నిలిపి ఫోన్ చేస్తున్నట్లుగా చెప్పారు హాసంలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ మంది బ్యాంక్ సిబ్బంది భూమి కూడా ఉండడంతో వీడియో తీశారని తెలిపారు అయితే నేను వీడియో తీసిన విషయాన్ని గమనించి సుమారు ఇరవై మంది బ్యాంక్ సిబ్బంది దురుసుగా వచ్చి తనపై దాడి చేశారని లోవరాజ్ అన్నారు వారు ఎందుకు నన్ను కొడుతున్నారో అర్థం కాలేదన్నారు అకారణంగా మా మూక్కుమడిగా చేసి తనను నానా దుర్భాషలాడుతూ చేతులతో పిడిగుద్దులు గుద్ది పీకా నొక్కారన్నారు నిన్ను మామూలుగా తీశానని చెప్పినప్పటికీ బలవంతంగా లాక్కుంటూ తీసుకువెళ్ళి జీప్లో ఎక్కించి నానా విధాలుగా హింసించారన్నారు ఈ విధానం వివాదం మొత్తం కూడా తెలుసుకుని పోలీసులు రాకపోతే తనకు ప్రాణహాని జరిగేదని కన్నింటి పర్యంతమయ్యారు ఈ మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన లోవరాజు ఘటనపై విచారణ జరిపి తమకు న్యాయం చేస్తామన్నారు పోలీసులు